నేను వెస్ట్ గోదావరి మొగల్ తూర్పు ఏసీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నానన్న. ఇది 23 సంవత్సరాలకు నేను ఎంటర్ అయ్యాను కాంట్రాక్ట్ నుంచి. ఈ 23 సంవత్సరాల్లో ఒక టెక్నీషియన్గా అటువంటి ఎక్విప్మెంట్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తామా అనేది అసలు అది మిరాకిల్ అన్న. ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇచ్చారు, బయోకెమిస్ట్రీ ఎనలైజర్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్ ఇచ్చారు, మైక్రోస్కోప్స్ అన్నీ కొత్తవి ఇచ్చారు. అంత ఎక్విప్మెంట్ అసలు ఒక రూమ్లో మేము కూర్చుంటే మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నామన్న. ఇవన్నీ చేయడానికి అసలు చాలా సూపర్ అన్న. ఒక ల్యాబ్ టెక్నీషియన్గా అటువంటి ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చేయటం అనేది నిజంగా మా సర్వీసులో అది మాకు ఒక మైలురాయి. దాంతోపాటుగా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరీ చేసినందుకు గాను నిర్ణయం తీసుకున్నందుకు మీ ద్వారా క్యాబినెట్కి మీకు ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామన్న సెల్యూట్ అన్న. ఎవరైతే అపాయింట్మెంట్లో ఉన్నారో, పీరియడ్ పెట్టామో, ఐదైన సర్వీస్ అనేమో, వాళ్ళందరినీ యాజ్ డీస్గా 10,117 మందితో పాటు ఎంప్లాయీసే కాకుండా కుటుంబాలను కూడా మేము నిద్రలో కూడా మర్చిపోతున్నా. ఎందుకంటే ఆ కుటుంబాల హృదయాలలో కూడా వాళ్ళతో పాటు ఇంటికి 4-5 మంది ఉంటారు, అమ్మ నాయన ఇద్దరు పిల్లలు వయసులో అయిపోతారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చి పెళ్ళిళ్ళు చేసిన కాలాలు కూడా ఆ కుటుంబం 10,000 కుటుంబాలు సుమారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను కదా కాంట్రాక్ట్ వేస్తుంది. అదేవిధంగా ఏబీవీ అయితే 33 ఏళ్ళ చరిత్ర ఈ సంఘ ఇది ఏర్పడి, కార్పొరేషన్ ఏర్పడి 33 నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ ఆలోచన వచ్చినా సక్సెస్ చేయలే, ఏ ప్రభుత్వం చేయలే, ఏ రాజకీయ నాయకులు ఏ మినిస్టర్లు కూడా చేయలే. పీఆర్సీ కావాలంటే ఉద్యమం, రోడ్డు మీదకి రావడము, ప్రభుత్వాన్ని డౌన్ సంపాదించుకొని కొట్టించుకొని గుర్రాలతో దొక్కించుకొని పీఆర్సీ చేయించుకునే వాళ్ళ గతంలో. ఇప్పుడు అది అడగకుండానే అంటే ఊహించని విధంగా ఇన్ టైంలో పీఆర్సీ కమిషన్ ఇస్తానని మాట చెప్పడం అది ఎప్పుడు మా పీఆర్సీ 11 పీఆర్సీలో జరగలే. 11 పీఆర్సీకి మీరు ఒక్కరే ఇచ్చారు, ఎవరు కూడా ఇవ్వాలి. 11 పీఆర్సీలు ఎప్పుడు జరగలే, అడగండి. అడగకుండానే మీరు ఇచ్చినారు, అది కూడా చరిత్రలో ఎంప్లాయీస్ అందరూ కూడా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా ఇవి ఊహించుకుని మీ పరిణామం. ఖచ్చితంగా మీరు 3 పెద్ద డిమాండ్లు తీసుకున్నారు, పెద్దవి కూడా అన్ని సక్సెస్. ఉద్యోగులందరూ కూడా గతంలో అసంతృప్తి ఉన్నాయి, ఇప్పుడు అందరూ ఊహించడం మీద ఎవరైనా మాకు సరిపోయిన కూడా ఉద్యోగం చేయాలని కూడా ఉద్యోగం చేయడం ఎందుకు సిగ్గుపోతుంది మన ఆయన కిందకు తీసుకొచ్చినారు. కాబట్టి ఇటువంటి చరిత్రలో ఎవరు చేరినా మీరు చేసినంత ఉద్యోగం ఎంప్లాయీస్కు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊహించిన విధంగా చర్య చేశారు. ఎంప్లాయీస్ తరఫున, సెక్రటరీ ఎంప్లాయీస్ తరఫున, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరి తరఫున కూడా మీరు 7వ తారీఖు క్యాబినెట్ తీసుకుని నిర్ణయాలంటే మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు చేసినందువల్ల ఇలాంటివి ఎంతమందికి రెగ్యులరైజ్ అయ్యి ఎంతమంది ఇబ్బందుల నుంచి బయటపడతారనేది మాకు తెలుసు సార్. మేము వీఆర్ రియల్ ఎమోషనల్ ఇది చూసిన తర్వాత. మీరు నిజంగా అంటే అందరికీ ఏంటంటే ఏముంది ఒక డైరెక్టరేట్ చేసినారు అంతే కదా అని చెప్పి అని అనుకుంటారు సార్. కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ ఏందో మాకు తెలుసు సార్. ఇప్పటి వరకు 34 సంవత్సరాల నుంచి వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సార్, నిజంగా.